హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా మనకైతే చాలా అంటే చాలా మెసేజ్ అయితే వస్తున్నాయి అన్న డీ థర్టీన్ కింగ్స్ వర్సెస్ క్విన్ అయిపోయిన తర్వాత రష్మి గారు ఎటు వెళ్ళిపోయారన్న మనకి ఏకైక షో జబర్దస్త్ మాత్రమే చేస్తున్నారు కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు ఆమె పర్సనల్ లైఫ్ ఏంటన్నా గారు ఏం చేస్తూ ఉంటారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనమాట సో బేసిక్గా వాళ్ళందరి కోసం ఈ వీడియో సో బేసిక్గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డీ థర్టీన్ కింగ్స్ వర్సెస్ క్వీన్లో రష్మి గారు సుధీర్ అన్న గారు సో వీళ్ళిద్దరు కూడా చేసిన పర్ఫార్మెన్స్ నిజంగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయన్నమాట సో బేసిక్గా సుధీర్ అన్న మాత్రం సినిమా షూటింగ్ వల్ల అయితే డీ ఫోర్టీన్కి అయితే తప్పుకున్నారనమాట అయితే మరి రష్మి గారు ఎందుకు డీ ఫోర్టీన్లో మిస్ అయ్యారనేది ప్రతి ఒక్కరు కూడా ఉన్న క్వశ్చన్ మార్క్ అయితే ఇప్పుడు మనకి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే రష్మి గారు ఏకైక షో ఏంటి అంటే అది ఎక్స్ట్రా జబర్దస్త్ మాత్రమే శ్రీదేవి రామ కంపెనీలో లేరు అండ్ అదేవిధంగా డి ఫోర్టీన్లో కూడా లేరు జస్ట్ ఒక ఎక్స్ట్రా జబర్దస్త్ మాత్రమే మనకైతే రష్మి చేస్తున్నారు చేస్తున్నారనమాట సో అయితే మ్యాక్సిమమ్ మనకైతే ఇక్కడ రష్మి గారు అయితే హైదరాబాద్లో ఉండే ఛాన్సెస్ అయితే లేవు ఎందుకంటే రష్మి గారి టోటల్ లైఫ్ మొత్తం కూడా వైజాగ్లోనే అనమాట సో అక్కడే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా స్టే చేస్తుంటారు కాబట్టి రష్మి గారు ఓన్లీ షూటింగ్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇక్కడైతే అయితే రావడం జరుగుతుందనమాట హైదరాబాద్కి షూటింగ్ చేసుకుని మళ్ళీ యథావిధిగా వైజాగ్ కే వెళ్ళిపోతుంది అనమాట ఎందుకంటే అక్కడ ఉన్న పీస్ఫుల్ లైఫ్ని అయితే ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఉన్న ఊర్లోనే ఉండి మనకి ఇక్కడైతే ఒక సహాయం చేయాలని చెప్పేసి అక్కడైతే ఉంటున్నారనమాట మ్యాక్సిమమ్ మనకి ఇక్కడైతే రష్మి గారు అయితే డాగ్స్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా కేర్ తీసుకుంటూనే ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ లైఫ్లో మనకి ఇక్కడ డాగ్స్కి కేటాయిస్తారని చెప్పేసి రష్మి గారు అయితే చాలా సందర్భాలు ఉన్నారన్నమాట సో రష్మి గారి లైఫ్లో పార్ట్ మనకైతే ప్రొఫెషనల్కి ఇస్తే కొంత పాటు అయితే మనకి హెల్పింగ్ నేచర్కి అయితే ఇచ్చారన్నమాట సో దానికి సంబంధించి మనకైతే ఇక్కడ అందుకే వైజాగ్ నుంచి అయితే మనకి హైదరాబాద్ వరకు అయితే ఒక షూటింగ్ ఉన్నప్పుడు అయితే ట్రావెల్ చేస్తూ ఉంటారు అండ్ అదేవిధంగా షూటింగ్ అయిపోయిన తర్వాత రిటర్న్ కమ్బ్యాక్ వచ్చి మనకి వైజాగ్ అయితే డాగ్స్కి అయితే కేటాయిస్తుంటారు అనమాట సో ఇది మ్యాటర్ ఎందుకంటే రష్మి గారికి ఉన్న ఇన్నోసెన్సీ వల్లే మనకి ఇక్కడ సుధీర్ అన్నతో కానీ కనెక్షన్ కానీ లేకపోతే ఎవరికి ఏదైనా కానీ ఆమె ఎమోషనల్ కావడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట సో తొందరలోనే రష్మి గారికి కూడా మ్యారేజ్ అవ్వబోతుందని చిన్న సమాచారం అయితే అందింది సో అది ఎంతవరకు నిజమనేది తొందరలోనే తెలిసిపోతుంది ఇది మ్యాటర్ అండ్ జై